మరి ధర్మాన్నే ప్రాతిపదిక చేసి వివాహం చేసుకోమన్న విషయం ద్వారా స్త్రీకి ప్రసాదించిన ఔన్నత్యాన్ని ఒకసారి పరిశీలించండి మిత్రులారా మిత్రులారా మరి వివాహ వ్యవస్థలో వచ్చిన సహధర్మచారిణితో ఎలా మసలుకోవాలి ఈ విషయంలో కూడా మొహమ్మద్ సుల్లాహం ఏమన్నారు అంటే ఖైరుకుమ్ ఖైరుకుమ్లి అన అన్న ఖైరుకులి అహ్లి మీలో ఉత్తమమైన మగవాడు ఎవరు అంటే తన సతీమణుల పట్ల ఉత్తమంగా వ్యవహారం చేసేవాడు నేను నా సతీమణుల పట్ల ఉత్తమంగా వ్యవహరిస్తాను అని సెలవిచ్చారు ఇచ్చారు మొహమ్మద్ సల్లాహల్ మన మిత్రులారా నేటి మన సమాజంలో స్త్రీని ఎలా చూస్తున్నారు మీరు ఆలోచించండి రెండు రకాల వ్యక్తులు మనకు కనబడతారు ఒకటి స్త్రీపై దౌర్జన్యం చేస్తూ వారిని అత్యంత హీనంగా చూస్తూ కాఠిన్యంగా వ్యవహరించే వ్యక్తులు ఒక వర్గమైతే రెండో వర్గం వారి మాటే వింటున్నట్లు ప్రవర్తిస్తూ వారిని మోసపుచ్చుతూ ఒకవైపు నీ అంత తెలివి మరొకరికి లేదని చెప్పేసి నువ్వు ఇంటిని కూడా చూసుకుంటూ మళ్ళీ ఉద్యోగం కూడా చేసుకుంటూ నువ్వు ఉత్తమమైన స్త్రీగా నా కోసం వంట చేసి పెడుతూ మళ్ళీ బయట కూడా సంపాదించి తెచ్చి పెట్టాలి అన్న గౌరవాన్ని ప్రసాదిస్తున్నట్టు చేస్తున్న మోసం కూడా మనకు కనపడుతుంది కానీ మహమ్మద్ సల్లాహసం ఈ విషయంలో ఏమన్నారంటే అర్జాలు హవ్వామూన్ అలనిసా పురుషుడికి స్త్రీపై లభించిన ఒకే ఒక ఆధిక్యత ఏంటి అంటే మిగతా అన్ని విషయాల్లో ఇద్దరూ సమానులే అల్ల తల సూర బకరా రెండు వందల ఇరవై ఎనిమిదో ఆయతిలో రెండో సూరాలు ఏమని సెలవిస్తారంటే ధర్మపరంగా స్త్రీ పురుషులు ఇద్దరూ సమానలే కానీ పురుషుడికి ఇచ్చిన ఆధిక్యత ఏంటి అంటే అతడు ఇంటి నుండి బయటికి వెళ్ళి ఇంటికి అవసరమైన విషయాల్ని తను ఖర్చుకు అవసరమైన ధనాన్ని సంపాదించి తీసుకురావాలి ఇది అతని బాధ్యత అది తన తల్లిదండ్రుల విషయంలో తన భార్య విషయంలో తన పిల్లల విషయంలో ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ అక్క చెల్లెలు వీళ్ళు ఉన్నా కూడా వీరి విషయంలో కూడా అదంతా కూడా పురుషుడిదే బాధ్యత స్త్రీకున్న ఒకే ఒక్క బాధ్యత ఏంటి అంటే ఉన్న ఇంటిని సరిదిద్దుకోవడం తన భర్త అవసరాల్ని తీర్చడం పిల్లల్ని వారిని ఒక మంచి రీతిలో పెంచి పోషించడం హౌస్ వైఫ్ కాదండి ఇస్లామి సందేశం హౌస్ వైఫ్ అంటే ఇంటికి భార్య అనువాదం తెలుగులో ఇస్లాం ఏమంటుంది అంటే ఆయమ స్త్రీ ఎవడైతే ఆవిడ ఉందో ఇంటిని నిర్మించే నిర్మాత ఇంటిని మార్గదర్శకంగా మార్చే దర్శకురాలు అంటే ఒక ఇంటికి డైరెక్టర్ లాంటి స్థానాన్ని పొందిన వ్యక్తిని సతీమణి అని పిలుస్తుంది ఇస్లాం మరి మిత్రులారా ఈ సందేశం మహమ్మద్ సల్హస్లం ద్వారా మనందరికి వచ్చింది వాస్తవానికి నేటి సమాజంలో ఎలా ఉంటారు అంటే కాస్త పని చేసి వస్తూనే భార్య టవలు పట్టుకొని నిలబడి రండి మీరు చాలా కష్టపడి వచ్చారు చాలా సేద తీరాలి అని చెప్పేసి భార్య మాట్లాడితేనే కానీ తన పట్ల సరిగా వ్యవహరించలేదని భావించే భర్తలు ఉన్న కాలం ఇది నాడైతే అది మరీ అనాగరిక కాలం అయినా కూడా ఇంత ఈ ఈరోజు నాగరికత పెరిగి కూడా అనాగరికతగా ఉంది ఆ రోజు నాగరికత లేకుండా కూడా నాగరికత లేని వ్యక్తులే ఉన్నారు ఈరోజు నాగరికత పెరిగి అనాగరికులుగా తయారయ్యాం మరి మహమ్మద్ సల్ల్లాహుహు అల సలం వారు సతీమణుల విషయంలో ఆచరించి ప్రజలకు కూడా ఆచరణ విధానాన్ని చూపించారు దాన్ని ఒకసారి పరిశీలించండి ఆవిడ ఆయన ఇంట్లో ప్రవేశించిన వెంటనే నేటి పురుషులకు భిన్నంగా అస్సలం అలైకు మరమ్మతుల్లాహి వరకాతుహు అని సతీమణి పలకరించేవారు మీపై సమాధానం మరియు కృపయు కలుగ్గాక అని పలికేవారు ఆ తర్వాత ఆవిడ ఏం చేస్తుందో గమనించేవారు అంటే ఒకవేళ ఆహార సమయాన్ని అంటే ఆహారం తయారు చేస్తుంటూ అనుకోండి కుటుంబ నిమిత్తం ఆ సమయంలో మహమ్మద్ సిలాసలం ఇంట్లో ప్రవేశిస్తే ఆయన వెళ్ళి ఒకవేళ ఆవిడ రొట్టెలు అద్దుతూ ఉంటే ఈయన పొయ్యి సద్దడానికి సిద్ధమవుతాడు ఆవిడ పొయ్యి చదువుతూ ఉంటే మహమ్మద్ సల్లాహలం రొట్టెలు అద్దీ తయారు చేసేవాడు కానీ నేటి సమాజంలో ఇలా ఎవరైనా భర్త చేశాడనుకోండి అనుకోండి అదే ఇంట్లో మరో స్త్రీగా ఉన్న తల్లి ఏమంటుందో తెలిసి ఆ అబ్బాయి గారి తల్లి అరే రే మావాడు భార్య దాసుడైపోయాడు అబ్బాయి అని మాట్లాడటం మొదలెడతారు స్త్రీలే కానీ వాస్తవానికి స్త్రీ పురుషుల విషయంలో మహమ్మద్ సల్లాహ్ సలంకి ఏదైతే హురాన్ ఇవ్వబడిందో అందులో తల ఏమంటున్నాడు భార్య భర్తల సంబంధం గురించి అంటే ఒమిన్ ఆయా అన్ హలహలకు అల్లాహ సృష్టిలో మానవ నీ సృష్టి ఉత్తమమైంది వీన్ అన్ఫుసిఖుం హోమ్ అజ్వా జితస్కోను ఇలైహ అలాగే నీ నుండే నీ కొరకు సృష్టించబడ్డ నీ సతీమని ఎవరి సాంగత్యంలో నువ్వు సుఖంగా ఉండదలుచుకుంటున్నావు ఆ సుఖాన్ని నీకు ప్రసాదిస్తూ అల్లాహ సుభాన్ అవుతాలా నీకు సుఖం మరి సౌఖ్యము సమాధానము శాంతినిచ్చే ఒక మంచి శక్తిని నీకు అల్లా ప్రసాదించాడు స్త్రీ ద్వారా మరి ఈ విషయాన్ని నువ్వు కాస్త గమనించాలి మిత్రమా అని చెప్పేసి అల్లా అక్కడ చూపిస్తున్నాడు భూమి ఆకాశాల నిర్మాణం ఒక ఎత్తే అయితే స్త్రీ పురుషుల సృష్టిని కూడా అల్లా తల దానితో సమానంగా పోల్చి చెప్తున్నాడు అంతకంటే గొప్పగానే చెప్తున్నాడు వజాల బైనకు మహద్ధతం వరాహ్మ మీ మధ్య ప్రేమానురాగాలను కూడా ఆయనే ఉద్భవించి చేశాడు మీ ద్వారా మరో కుటుంబ నిర్మాణం జరగాలి కాబట్టి మిత్రులారా మరి ప్రేమాన ప్రేమానురాగాలు లేని జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయో మీరు పరిశీలించండి కోట్ల చుట్టూ లేదంటే ఆత్మహత్యల పాలు లేదు అంటే ఒక శాడిస్ట్ భర్త చేతిలో బలవుతున్న సహోదరు మనులు ఇలాంటి వ్యవస్థలన్నీ మార్పు చెందాలి ఉన్నతమైన వ్యవస్థలుగా మారాలి అంటే మహమ్మద్ సల్లల్లా అలైస్ల్లం వారి సందేశం వైపుకు ప్రతి ఒక్కరూ రావాల్సిందే ఎందుకు అంటే సృష్టికర్తైన దైవం స్త్రీ పురుషుల విషయంలో చెప్పిన విష అంశాలేంటి దాన్ని ప్రాక్టికల్గా ఆచరించి చూపించిన మహమ్మద్ సల్లాహల్లం జీవితం ఏంటి ఎందుకు అంటే విశ్వమానవాడికి అందరికీ ఆయనే మార్గదర్శకుడు ఈ చివరి కాలంలో అన్న విషయాన్ని అందరూ గుర్తించక తప్పదు ఈ విషయంలో మొహమ్మద్ సల్లల్లాహల్లం గురించి తెలుసుకుందామని ఎందుకంటే ఒక వ్యక్తి సమాజంలో చాలా గొప్పవడిగా ఉండొచ్చు సమాజంలో ఎన్ని మంచి పనులు చేస్తూ ఉండవచ్చు ప్రజల దగ్గరికి వెళ్ళి సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండొచ్చు ఎవరిని అడిగినా కూడా ఉత్తముడని చెప్తూ ఉండొచ్చు కానీ అదే వ్యక్తి ఇంటికి వచ్చాడు అనుకోండి భార్యతో వ్యవహరించే వ్యవహార శైలి ఆ భార్యకి తప్ప మరొకరికి తెలియదు అందుకనే సహబాలు మహమ్మద్ సల్ల్లాహల్లం గురించి అమ్మ ఆయిషా రజిల్లాహత అనహా మహమ్మద్ సల్లాహ సలం వారి సతీమణిని తిరిగి వెళ్ళి అడిగారు అమ్మ మొహమ్మద్ సల్లాహు అలై సల్లం ఎలాంటి విధానాన్ని కలిగిన వ్యక్తి అని అడిగారు దానికి ఆవిడ ఏ మీరు ఖురాన్ గ్రంథాన్ని చదవడం లేదా ఆయన నడిచి తిరిగే ఖురాన్ అని చెప్పారు మిత్రులారా పదకొండు మంది సతీమణలో ఏ ఒక్కరూ ఏ రోజు కూడా మహమ్మద్ సల్లాహు అలం విషయంలో ఎప్పుడూ కూడా మాకు ఈయన వల్ల ఈ కష్టం కలిగింది అని చెప్పే రీతిలో మహమ్మద్ సలం ఎప్పుడూ ప్రవర్తించలేదు ఏ సతీమణిపై కూడా చెయ్యి చేసుకోలేదు ఎవరిని పరుషు పదజాలంతో మాట్లాడలేదు ప్రేమతోనే మాట్లాడేవారు మార్గదర్శక జీవితం కాబట్టి అందులో ఈరోజు ఒక్క భార్యను భరించడం కష్టమైతే పదకొండు మంది సతీమణులు కూడా ఆయన్ని గౌరవప్రదంగా ఆయన లేనప్పుడు సైతం ఆయన గురించి చెప్పుకునేలా ఆయన జీవితం ఉంది అంటే అయ్యా నువ్వు ఒక్క సతీమణ్ణి ఎలా ఆవిడ జీవితంలో సంతోషాన్ని ఇవ్వగలవో ఒకసారి ఆలోచించు ఒక్క సతీమని పట్ల నీ వ్యవహార శైలి ఎలా ఉండాలో నువ్వు గమనించు అన్న విషయాన్ని మొహమ్మద్ సల్లాహ సలం వారు మనందరికీ తెలియజేస్తున్నారు అక్కడ హిందువుల ముస్లింలా క్రైస్తవులా కాదు పరిశీలించిన మిత్రుల దేవుడి ధర్మం అందరి కోసం ఉంటుంది ఏ ఒక్క మతానికో ఏ ఒక్క వర్గానికో కాదు ఆ ధర్మాన్ని తెచ్చే సందేశహరుడి జీవితం కూడా సమస్త మానవాళి కొరకు ఉంటుంది మీరు పరిశీలించిన మిత్రులారా మరి సతీవనరుల విషయంలో ఇంత గొప్పగా మహమ్మద్ సల్లల్లాహు అలసల్లం ఇచ్చారు కానీ నేటి సమాజం స్వేచ్ఛ పేరుతో స్త్రీకి ఇస్తున్న గౌరవం స్వేచ్ఛ పేరుతో స్త్రీ పట్ల వ్యవహరిస్తున్న వ్యవహార శైలి ఒకసారి గమనించండి ఆవిడ్ని ఇంట్లో కూడా నౌకరిగా ఉంచారు బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించి తెచ్చే మిషన్గా తయారు చేశారు ఆ ధనంతో ఆవిడ ఇంటిని నడిపితే తను సంపాదిస్తున్న ధనంతో విచ్చలవిడిగా జీవించడానికి పురుష జాత్యహంకార ప్రపంచం మీ మీద ఒక తమ దురాలోచనలు రిద్దుతుందన్న విషయాన్ని మన సోదరి మండలం కూడా గమనించాలి సోదరి మండలారా మీరందరూ కూడా నిజంగా స్వేచ్ఛను మీ హక్కును పొందాలి సతీమణిగా గౌరవ స్థానాన్ని తీసుకోవాలి అంటే అందరూ కూడా దైవం చెప్పినట్లు దైవ ప్రవక్త మహమ్మద్ సల్ల్లాహు అలసలం వైపుకు మరలవలసింది ఎందుకంటే అల్లాహ్ సుబాన్ తల ఖురాన్లు అంటున్న విషయాన్ని మరోసారి మీ ముందు చెప్తున్నాను లహ్ దాన్ లఖు ఫీ రసూలిల్లాహి యుస్మతుల్ హసన ప్రజలారా మీ అందరికీ మొహమ్మద్ సల్లల్లాహు అలా సద్గుణ సంపన్న జీవితం మార్గదర్శకమై ఉంది కాబట్టి అందరూ ఆయన వైపు మరలండి అని చెప్పారు నిజంగా ఈరోజు ఎవరైనా ఒక స్త్రీ సతీమణిగా గౌరవం పొందాలి అంటే ఆవిడ ఖచ్చితంగా మహమ్మద్ సలల్లా అల్ల చూపించిన మార్గంలో నడుస్తూ ఆ ఆలోచనలతో జీవిస్తున్న వ్యక్తి ద్వారా మాత్రమే పొందగలదు కానీ మరో చోట ఈ విషయానికి ఆస్కారం లేదన్న విషయాన్ని మనందరం తెలుసుకోవాలి ఇషాల్లా తర్వాత కార్యక్రమంలో ఒక చెల్లిగా మొహమ్మద్ సల్లాహలం ఇచ్చిన గౌరవ స్త్రీకి మనం పరిశీలిద్దాం ఇలాగే ప్రతి ఒక్క విషయానికి పరిష్కారం విశ్వకారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లాహల్లం జీవితం అన్న అంశాన్ని మనం ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వద్దాం అలాక్ వరహమతుల్లాహి వరకా